టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలంలోని నాన్నపాడు గ్రామానికి చెందిన బత్తుల పూర్ణయ్య కులానికి చెందిన వ్యక్తి గత 2 సంవత్సరాల నుండి తనకున్న సర్వే నెంబర్ 171-7లో సంబంధించిన ఆన్లైన్లో భక్తుల పూర్ణయ్య పేరుకు బదులుగా ఆళ్లగడ్డ లూథర్పాల్ అనే వ్యక్తి పేరు తప్పుగా పడిందని, ఆ వ్యక్తి అప్పటికే చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని, తప్పుగా పేరు పట్టడం వల్ల తనకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు జమ కావటం లేదని, ఆ పేరును తొలగించి తన పేరును నమోదు చేయాలని, ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ తహసీల్దార్ పేరును మార్చే ప్రయత్నం చేయకపోక, కనీసం బాధితుడి పూర్ణయ్యకు సరైన సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ రోజు మాల మహానాడు మరియు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు ప్రజలకు పనిచేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణమని, సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనిచేయకపోగా కనీసం సమాధానం చెప్పే పరిస్థితుల్లో ముప్పాల మండల తహసీల్దార్ లేదని, ఈ మండలంలో వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు గుంటూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాల, ముప్పాల మండల అధ్యక్షులు చెన్ని మన్నికుమార్, వినుకొండ మాల మహానాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మాల మహానాడు వినుకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు, గన్ జొన్నలగడ్డ వెంకట్రావు, చావ సామేలు, జంగా యేసోబు, చెల్లి వీరయ్య, జొన్నలగడ్డ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆడదా కాదా భూమి అంటూ విచారణ చేసి ఆ భూమికి నలుదిక్కులు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఓ సర్వే తీసుకుని వాళ్ళ దగ్గర నోటీసులు ఇచ్చి విచారణ ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేసి బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఓ మంచి హామీని తీసుకోవడం హర్షించదగ్గ విషయమే. కానీ ఇది వారం రోజుల తర్వాత కనుక జరగకపోతే ఇక్కడ జరిగినటువంటి ధర్నా కార్యక్రమం చెలో గుంటూరు ఆర్డీఓ ఆఫీస్ ముందు జరగడానికి వందల సంఖ్యలో ఈ యొక్క మాలమానాడు ఎంఆర్పీఎస్ సంఘాలతో పాటు దళిత గిరిజన భోజన సంఘాలన్నీ కూడా చెలో గుంటూరు రావాలని మాలమానాడు రాష్ట్ర కమిటీ ద్వారా పిలుపునిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంతటితో విరమిస్తామన్నా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. ప్రజాపక్షం.